హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అత్త చేసిన పనికి నా ఒక లైఫ్లో నేను ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఇది అన్నమాట. నేను ఆ రోజు హాస్పిటల్కి వెళ్తున్నాను, మా అత్త నా లైఫ్తో ఆడుకుంది, అది నేను తీసుకోలేక నా ఒక ఆరోగ్యం మీద దెబ్బ అనేది పడింది. దానివల్ల నేను ఈరోజు హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. నేను ఇంత సఫర్ అవుతున్నా మా అత్త మాత్రం చాలా హ్యాపీగా, ఎంతో సంతోషంగా తన ఇంట్లో తను అన్ని రకాలు తింటా ఉంది. ఇంత చిన్న వయసులో నేను అన్నీ ఫేస్ చేస్తూ ఉన్నాను, నాకు చాలా బాధగా అనిపించింది. నేను హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా డబ్బులు అయితే మా అత్త ఇవ్వలేదు, నేనే మా అమ్మగారు ఇచ్చారన్నమాట నాకు హాస్పిటల్కి డబ్బులు కూడా. మా అమ్మకి కూడా అప్పులు ఎక్కువ ఉన్నాయి, తను కూడా ఇవ్వలేని సిచ్యువేషన్. ఈ టైంలో నాకు ఇటువంటి ఒక హెల్త్ ఇష్యూ రావడం అనేది నాకు చాలా బాధాకరం, చెప్పుకోలేనిది. నేను ఇవన్నీ ఫేస్ చేస్తూ నా లైఫ్లో హ్యాపీగా ఉండడానికే నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నేను తెలుసుకుంది ఒకటే, మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినాలి. ఎవరైనా సరే మనకి అడిగినప్పుడు నాకు ఫలాంది తినాలి అనిపిస్తుంది అన్నప్పుడు తప్పకుండా మనం వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయాలి. ఈరోజు నా లైఫ్తో ఆడుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి. నేను ఒక్కదాన్ని ఏ తప్పు చేయకపోయినా ఒక పనిష్మెంట్ని నేను ఫేస్ చేస్తున్నాను, అది నాకు చాలా చాలా చెప్పుకోలేకపోతున్నాను నా ఒక బాధని. నేను కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా వాళ్ళకంటూ అని అనుకుంటున్నాను, కానీ వాళ్ళని నేను 2 ఇయర్స్ నుంచి నేను చూస్తూనే ఉన్నాను. వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, ప్రపంచంలో ఇంత ఆరోగ్యమైన వాళ్ళని నేను చూస్తాను కూడా అనుకోలేదు. ఏ తప్పు చేయని ఒక అమ్మాయికి చెప్పలేని శిక్షలు వేసి ఆ అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ వచ్చినా తనకి చూపిని కూడా మనీ ఉన్నా కూడా ఇవ్వకోకుండా ఆడుకుంటున్న వాళ్ళే హ్యాపీగా ఉన్నారు ఈ ప్రపంచంలో. మంచితనానికి రోజులు ఎక్కడ లేవు, అంత స్వార్థం, కుళ్ళు, ద్వేషం. పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారు, పిల్లల్ని చూసుకోలేము మేము అన్నప్పుడు కూడా పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, అదే ఒక అబ్బాయి అయినా సరే. మా ఆడపడుచు కూడా నా ఒక లైఫ్తో ఆడుకుంది, తను చాలా హ్యాపీగా ఉంది తన పిల్లలతో, ఎంతో ఆరోగ్యంగా ఉంది తను. నేను మాత్రమే ఇలా, నాకే ఎందుకు ఇలా అనేది కూడా నేను ఫీల్ అవుతున్నాను. నేను ఈ మిస్టేక్ నేను చెయ్యలేదు, వాళ్ళందరికీ నా ఒక మంచితనం ఒక పేరుకి వాళ్ళకి చేతగానితనం లాగా కనిపిస్తుంది. నేను వాళ్ళలాగా బిహేవ్ అయితే అసలు చెయ్యలేను, ఒకరు నా వల్ల హర్ట్ అయినా అది నేను తీసుకోలేను. సో ఏం చేద్దాం, లైఫ్లో హ్యాపీగా ఉండడానికే ట్రై చేయాలి. ఎప్పటికైనా సరే మనం మంచిగా ఉంటే దేవుడు తప్పకుండా మనకి మంచే చేస్తాడు. దానికి ఈరోజే నా ఈ యొక్క వ్లాగ్లు కూడా మీరు చూసినట్లయితే నేను మా ఫెస్టివల్ అయితే ఉందన్నమాట. సో ఫెస్టివల్ నా ఒక ఫెస్టివల్ అండి. నా లైఫ్లో ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఒక్క ఫెస్టివల్ కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేదే లేదు పెళ్ళైన తర్వాత. ఎందుకు అంటే కడుపు నిండా తిననికి కూడా ఉండదు. అరే ఒక కోడలు తను ఒకవేళ నేను ఒక ఏమైనా పీసేసుకున్నా సరే తినిందో లేదో, ఈమె గతి లేకుండా తింటుందేమో అని అట్లా అనుకుంటూ ఉంటారు. నేను పోయి వేసుకున్న ఇది వాళ్ళకి అంటే మా తోడుకోడలు వాళ్ళకి, నువ్వు ఎట్లా వేసుకుంటావు, అది ఉంది కదా, తినొచ్చు కదా, ఇట్లాంటి మాటలు కూడా నేను పడ్డాను. నేను అవి నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఫుడ్ దగ్గర నాకు పడిన దెబ్బలు కూడా, అంటే దెబ్బలు అంటే ఆ ఒక సిచ్యువేషన్స్ కూడా నేను ఫేస్ చేశాను. ఒకటే అనుకుంటున్నాను లైఫ్లో, నేను బాగా చదువుకోవాలి. నా ఒక చదువు నాకు అమ్మా నాన్న, నాకు అమ్మా నాన్న ప్రేమ, అమ్మా నాన్న ప్రేమ నేను పొందలేకపోయాను పెళ్ళైన తర్వాత, నాకు అంత లేదు. సో బాగా చదువుకొని ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టుకొని ఆ ఒక ఫీల్ని నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. అంటే నా ఒక ధైర్యం అనేది ఉంటుంది మనకి, అమ్మా నాన్న, అరే మా అమ్మ ఉంది, నాకు మా నాన్న ఉన్నాడు, నాకు ఏం కావాలని ఇప్పిస్తారు, ఇటువంటి ఒక ఫీల్ నా లైఫ్లో నేను చూడాలనుకుంటున్నాను. సో అది నేనే కష్టపడి నేనే తెచ్చుకుంటాను, అదేం ప్రాబ్లం అయితే లేదు. ఏమంటే నేను ఇంకా చదువు అనేది కంప్లీట్ కాలేదు, నేను అది కంప్లీట్ చేసుకోవాలి. అందుకే ఒక ఛానల్ అనేది నేను పెట్టుకున్నాను అన్నమాట. నా ఒక నీడ్స్కి అవసరం, నాకు అవసరం ఉన్నాయి, మనీ అనేది అవసరం ఉంది. సో అందుకు నేను ఈ యొక్క ఛానల్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో అందరూ నాకు సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు చాలా 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 అవసరం, నాకు ఎంతో హెల్ప్ అవుతుంది.
ఆడపిల్లలకి చదువు అవసరం అంటే నాకు ఆ టైంలో అర్థం అవ్వలేదు. సో మంచి ఫ్యామిలీని ఇచ్చింది మా మదర్, మంచిగా పెళ్ళి చేసింది, నాకు స్టడీస్తో కూడా అంత అవసరం రాదేమో అని అనుకున్నాను. కానీ అస్సలు కాదు, స్టడీస్నే నా లైఫ్లో ఇంకా నేనంటూ ముందుకు వెళ్ళగలగాలి అంటే నాకు స్టడీసే ఇంపార్టెంట్. సో ఆ స్టడీస్ నేను కంప్లీట్ చేసుకోవాలన్నా కూడా నాకు మనీ అనేది అవసరం. సో అందరూ నన్ను సపోర్ట్ చేయండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడున్నా క్షమించండి. నేను ఈరోజు ఈ ప్రపంచంలో ఒక అమ్మాయిగా నేను చాలా ఫీల్ అవుతున్నాను. నేను అమ్మాయి, నేను పుట్టినందుకే కదా నేను చాలా ఫేస్ చేస్తున్నాను. అవన్నీ కూడా నేను వచ్చే వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. నాలాగే సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను ఒకటే చెప్తాను, మనం మంచిగా చదువుకోండి. చదువు